హాయ్ హలో నమస్తే. ఈరోజు సినిమాధుర్యం కార్యక్రమంలో సౌందర్యానికి మరో పేరు, నటనకు నిర్వచనం, నమ్రతకు నిలువెత్తు నిదర్శనమైన అపర సావిత్రిగా పిలువబడే సౌందర్య రాశి సౌందర్య గురించి తెలుసుకుందాం. ఆమె తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించింది. 12 సంవత్సరాలు తిరుగులేని నటిగా తెలుగు పరిశ్రమలో కీర్తి ప్రతిష్టలతో వెలిగింది. సౌందర్య 1985 జూలై 17 కర్ణాటక ముళబాగల్లో జన్మించింది. ఆమె స్మార్త బ్రాహ్మణ స్త్రీ. ఆమె అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశంతో తన పేరును సౌందర్యగా మార్చుకుంది. ప్రాథమిక అభ్యాసం చేసేటప్పుడు మొదటి చిత్రంలో నటించింది. సౌందర్య మాతృభాష కన్నడంలో ప్రధాన పాత్రలో తన కెరీర్ను ప్రారంభించింది. తరువాత తెలుగు చిత్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా మారింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం రాజేంద్రుడు గజేంద్రుడు. ప్రముఖ నిర్మాత దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి ఆమెకు మంచి అవకాశం ఇచ్చారు. తరువాత ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో 1994 వచ్చిన హలో బ్రదర్ చిత్రంతో తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో సౌందర్య నాగార్జున, రమ్యకృష్ణతో కలిసి నటించింది. సౌందర్యకు ఒక ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మూరు చిత్రం. ఆ చిత్రంలో ఆమె పాత్రకు అవార్డు గెలుచుకున్నారు. 1995 సౌందర్య నటించిన 11 చిత్రాలు విడుదలయ్యాయి. 1997 పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, అమ్మదొంగ, మా ఆయన బంగారం, ఓసిన మరదల, ఆరోప్రాణం వంటి చిత్రాల్లో సౌందర్య తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించింది. 1988 చిరంజీవి సరసన, గుణశేఖర్ దర్శకత్వంలో చూడాలని ఉంది చిత్రం ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురిపించింది. కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సౌందర్య కెరీర్లో హైయెస్ట్ మూవీగా నిలిచింది. ఉత్తమ నటిగా రాష్ట్ర నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకుంది. అలాగే వెంకటేష్ సరసన రాజా మూవీ మరో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆమె 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకుంది. 2000 చిత్రాలు అన్నయ్య, జైమ్ మనదేరా, దేవిపుత్రుడు ఇంకా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. 2004 బాలకృష్ణతో నర్తనశాల రీమేక్లో నటించవలసి ఉంది, కానీ ఆమె మరణంతో చిత్రం ఆగిపోయింది. సౌందర్య ప్రతిభకు నిదర్శనంగా ఉత్తమ నటి అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, నంది అవార్డ్స్, జాతీయ చలనచిత్ర అవార్డ్స్ మరెన్నో ఆమె ఖాతాలో ఉన్నాయి.